హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్ సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీల యొక్క ఎంబీఏ మోడల్ పేపర్ అనేది ఎలా ఉంటుంది ఎన్ని మార్క్స్కి ఇస్తారు టెన్ గా ఏ ప్యాటర్న్ లో ఉంటుందో మనం డిస్కస్ చేద్దాము సో నేను ప్రీవియస్ గా యొక్క మోడల్ పేపర్ ఎంబీఏ చేయడం జరిగింది సో దాని కింద మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు సో ఒక ఎంబీఏ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఏ ప్యాటర్న్ లో ఉంటుంది ఈ రెండు యూనివర్సిటీల యొక్క ఆదికవి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యొక్క పేపర్స్ ఎలా ఉంటాయని అడగడం జరిగింది సో ఆ కామెంట్స్ పిక్ పిక్ చేసుకొని నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో అలాగే చాలా మంది అడిగారు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీస్ ఎలా చేయాలి అట్లా ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీస్ అంటే ఏంటనేది సో ఆ వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము ఆ టాపిక్స్ డిస్కస్ చేద్దాము సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ రెండు యూనివర్సిటీస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆదికవి నన్నయ యూనివర్సిటీ యొక్క మోడల్ పేపర్ చూద్దాము సో బేసిక్గా మనం నెట్లో లో అయితే పెద్ద మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు ఈ రెండు యూనివర్సిటీస్ యొక్క పేపర్స్ అంటే మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ మనకి ఎక్కువ మెటీరియల్ ఎక్కడ దొరకదు సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం అంటే నేను కొంతమంది సీనియర్స్ ఎంక్వైరీ చేశాను ఎవరైతే ఈ రెండు యూనివర్సిటీస్ నుంచి పాస్డౌట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది సో వాళ్ళు నాకు ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుందో కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే నాకు నెట్లో దొరికిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు నేను ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎలా డివైడ్ చేస్తారని మీకు చెప్తాను నేను సో ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు అక్కడి నుంచి తీసుకొని మీరు ఆ ప్యాట్ ఆ పేపర్స్ కూడా మీరు ఖచ్చితంగా చూడొచ్చు సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ వచ్చేసేటప్పటికి సో ఇది బేసిక్ గా ఈ పేపర్ వచ్చేసి ఎంబీఏ పేపర్ ఐదర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రెండు సంవార్ట్ సిమిలర్ దగ్గరగా ఉంటాయి సో ఎలాగంటే పేపర్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు సో ఈ త్రీ పార్ట్స్ ఏంటంటే సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి చూడండి పేపర్ మార్క్స్ వచ్చేసి ఏదర్ అది సెవెంటీ మార్క్స్ కొండొచ్చు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కొండొచ్చు ఎయిటీ మార్క్స్ ఉండొచ్చు సో నేను ఎక్స్టర్నల్ పేపర్ గురించి మాట్లాడుతున్నాను ఏదర్ సెవెంటీ అవ్వచ్చు సెవెంటీ ఫైవ్ అవ్వచ్చు ఎయిటీ అవ్వచ్చు ఏదో ఫిగర్ ఉంటుంది మార్క్స్ సో టెంటేటివ్ సో మీరు మార్క్స్ గురించి మర్చిపోండి ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది సో ఈ మార్క్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఎలా చేస్తారంటే త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు ఏబిసి ఇప్పుడు సెక్షన్ ఏ వచ్చేసేటప్పటికి అది షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటే లైక్ షార్ట్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు మనం సో ఈ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏంటంటే చాలా కొన్ని చిన్న చిన్న హెడ్డింగ్స్ పట్టి లైక్ లైక్ డిఫైన్ లైక్ వాట్ ఈస్ వాట్ ఈస్ మెండ్ బై అలాగా ఏదైనా చిన్న చిన్న టాపిక్స్ ఇస్తారు మనకున్న సిలబస్ ప్రకారం మనకున్న సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైవ్ యూనిట్స్ ఉన్నాయనుకోండి ప్రతి యూనిట్ నుంచి ఏదో ఒక చిన్న టాపిక్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాన్ని ఇస్తారు అది సెక్షన్ ఏ సో ఒక పేజ్ కన్నా తక్కువ లేదంటే ఒక పేజ్ లేకపోతే ఒక పారాగ్రాఫ్ కన్నా ఎక్కువ మనం ఇది రిప్రజెంట్ చేయాలి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి తెలుసు కదా ఒక పేజ్ ఒక పేజ్లో ఏదో ఫుల్ పేజ్ అయినా లేకపోతే హాఫ్ పేజ్ అయినా లేదంటే ఒక పారాగ్రాఫ్ కన్నా ఎక్కువైనా ఈ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి సో అది సెక్షన్ ఏ ఏంటంటే మనకి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మేబీ అది చాయిస్ ఇస్తే మీరు ఆ చాయిస్ తీసుకొని ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలో అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి సెక్షన్ ఏ లో సో సెక్షన్ ఏ వచ్చేటప్పటికి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ సెక్షన్ బి వచ్చేసేటప్పటికి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ యూనిట్స్ అనుకోండి మీ యూనివర్సిటీ ప్రకారం ఆచార్య నాగార్జున కానీ ఆదికవి అన్నయ్య కానీ సో ఆ యూనివర్సిటీ మీ సిలబస్ ప్రకారం ఎన్ని యూనిట్స్ అన్ని యూనిట్స్ చదువుకున్నారంటే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది మీకు సో అది లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కింద చెప్పాలి సో దీనికి మీరు మినిమం ఫోర్ పారాగ్రాఫ్స్ ఐ మీన్ టూ పేజెస్ అయితే కంపల్సరీ రిప్రజెంట్ చేయాలి అలా రిప్రజెంట్ చేస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుక్లెట్ అనుకోండి టూ పేజెస్ అంటే ఇది ఫస్ట్ పేజ్ ఇది సెకండ్ పేజ్ అంటే టూ పేజెస్ కంపల్సరీ ఫిల్ చేయాలి అంటే ఏంటి పేజ్కి వచ్చి టూ పారాగ్రాఫ్స్ అంటే ఇలాగే రాయాలని చెప్పట్లేదు కానీ టూ పేజెస్ ఫోర్ పారాగ్రాఫ్స్ కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి ఫిల్ చేయడం అంటే అన్నెసరీ స్టఫ్ రాయమని నేను చెప్పడం లేదు కాకపోతే సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ పరంగా మీరు ఖచ్చితంగా అంత అటెంప్ట్ చేస్తేనే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి మార్క్స్ పడతాయి అంతేగాని మీరు ఒక పారాగ్రాఫ్ లేకపోతే ఒక పేజీ రాస్తే అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వదు సో దానికి తగ్గ మార్క్స్ రాదు సో దీన్ని మీరు ఎలాబరేట్ చేసుకొని నీట్గా హెడ్డింగ్స్ అయ్యి పెట్టుకొని మీరు అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రిప్రజెంట్ అయ్యేలాగే మీరు రాయాలి సో అది సెక్షన్ బి వచ్చేసేటప్పటికి థర్డ్ సెక్షన్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సెక్షన్ అనే చెప్పాలి అది నథింగ్ బట్ కే స్టడీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేయడం జరిగింది కే స్టడీ ఏంటి చాలా కేస్ స్టడీస్ మనం అనలైజ్ చేసాము సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను పైన ఐ కార్డ్స్లో కూడా వదిలేస్తున్నాను అక్కడ నుంచి మీరు ఆ కే స్టడీస్ చూడండి సో ఆ వీడియోస్లో నేను చెప్పాను కే స్టడీ అంటే ఎంత ఇంపార్టెంట్ అసలు కే స్టడీ అంటే ఏంటి ఎలా రాయాలి ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అది ఎన్ని మార్క్స్ ఉంటుంది అలాగే కొన్ని టాపిక్స్ అయితే మనం వాటి గురించి డిస్కస్ చేసాము మీరు ఆ వీడియోస్ చూడండి సో సెక్షన్ సి థర్డ్ పార్ట్ వచ్చేసే ఏంటి కేస్ స్టడీ ఒక ఒక సిచ్యువేషన్ ఇస్తాడు లేకపోతే ఒక జరుగుతున్న ఏదైనా ప్రాబ్లం గురించి డిస్క్రైబ్ చేస్తాడు దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు లేకపోతే దానికి సజెషన్స్ ఇవ్వండి లేదంటే ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అలా ఏదైనా ఒక కేస్ ఒక సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం ఇచ్చి దాని మీద మీకు టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి ఏంటంటే త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు ఫస్ట్ పార్ట్ సెక్షన్ ఏ వచ్చేసేటప్పటికి షార్ట్ ఆన్సర్ సెక్షన్ బి వచ్చేసేటప్పటికి లాంగ్ క్వశ్చన్స్ సెక్షన్ సి వచ్చేసేటప్పటికీ మీకు కేస్ స్టడీ సో ఈ వీడియోలో ఏంటంటే మార్క్స్ డివిజన్ అనేది నేను చెప్పడం లేదు ఎందుకంటే అది ఎయిదర్ సెవెంటీ ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ ఉండొచ్చు ఎయిటీ ఉండొచ్చు ప్రజెంట్ రన్ అవుతున్న రెగ్యులేషన్ ప్రకారం సో మీరు ఏ రెగ్యులేషన్ ప్రకారం చదువుతున్నారో ఆ రెగ్యులేషన్ ప్రకారం న్యూ రూల్స్ ప్రకారం మీకు పేపర్ అయితే ఉంటుంది సో లేదా పాత రెగ్యులేషన్ అయితే దాని ప్రకారమే పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దాని ప్రకారమే మార్క్స్ డివైడ్ చేస్తారు దాని ప్రకారమే మీకు చాయిస్ ఇస్తారు ఇంటర్నల్ చాయిస్ ఇస్తారు సో ఇది మర్చిపోకూడదు ప్యాటర్న్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది త్రీ పార్ట్స్ ఉంటాయి షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ అండ్ మీకు వచ్చేసేటప్పటికి కే స్టడీ మీరు అడగచ్చు సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఇలా ఈ పేపర్ తెలుసుకోవడం వల్ల అని సో ఈ ప్యాటర్న్ మీరు కనుక మీరు తెలుసుకునే వెళ్ళకపోతే చాలా మంది ఏమనుకుంటారు రెండు పార్ట్స్ ఉంటాయేమో ఫస్ట్ ఇయర్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను ఒక ఒకవేళ మేబీ టూ పార్ట్స్ ఉంటాయేమో లాంగ్ ఆన్సర్స్ ని లేకపోతే కే స్టడీ ఉంటుందేమో లేకపోతే కొంతమంది అసలు లాంగ్ ఆన్సర్స్ ఉంటాయేమో అని అలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు సో అలా ప్రిపేర్ వెళ్తే మాత్రం చాలా మీకు డిస్అడ్వాంటేజ్ అనేది చెప్పాలి సో ఇలా తెలుసుకోండి సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి టిప్స్ చెప్తాను ఎలాగా ప్రిపేర్ అయితే మీకు మంచిదో ఎలా ప్రిపేర్ అయితే మీరు ఈ క్వశ్చన్స్ కానీ త్రీ పార్ట్స్ కానీ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తాను సెక్షన్ ఏ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏదో సబ్జెక్ట్ సంథింగ్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని సో ఈ సబ్జెక్ట్ ప్రకారం మీరు సిలబస్ పక్కన పెట్టుకోండి ముందు ముందు రోజు అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఒక పెన్సిల్ అంటే సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఒక పెన్సిల్ పక్కన పెట్టుకొని అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్ ఫోన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ ఒక సబ్జెక్ట్లో ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి అనుకోండి ప్రతి యూనిట్లో టెన్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి ప్రతి టాపిక్ని ఒకసారి గూగుల్ చేయండి గూగుల్ మీకు సంథింగ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ టాపిక్ అంటే ఏంటో మీకు కొద్దిగా ఐడియా వస్తుంది అలాగా ఒక టాపిక్ చూసాక ప్రతి టాపిక్ టిక్ పెట్టుకొని వెళ్ళండి అలాగే ఫస్ట్ యూనిట్లో టెన్ టాపిక్స్ సెకండ్ యూనిట్లో టెన్ టాపిక్స్ అలా అన్ని ఫైవ్ యూనిట్స్లో ఈచ్ యూనిట్లో టెన్ టాపిక్స్ ఫిఫ్టీ టాపిక్స్ అనేది మీరు జస్ట్ ఒక ఐడియా తెచ్చుకున్నారనుకోండి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు మీకు ప్రతి యూనిట్లో ఏదైతే టెన్ టాపిక్స్ ఉన్నాయో అందులో ఏదో ఒక టాపిక్ పిక్ చేసి మీకు సెక్షన్ ఏలో ఇవ్వడం జరుగుతుంది సో మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఇలాగ మీకు మొత్తం సిలబస్ మీద ఒక అవగాహన అయితే ఉన్నదనుకోండి మీరు ఈజీగా ఏదైనా వాట్ ఈస్ బై మేనేజ్మెంట్ అని అడిగాడు అనుకోండి లేకపోతే డిఫైన్ మేనేజ్మెంట్ అని మీరు దాని గురించి చదివి ఉన్నారు మీరు దాని గురించి గూగుల్ చేస్తారు కాబట్టి సంథింగ్ మీకు తెలిసిన తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే రిప్రజెంట్ చేస్తారు సో అలాగా మీకు సెక్షన్ ఏ అటెంప్ట్ చేయాలి అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది కమింగ్ టు ద సెక్షన్ బి ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఖచ్చితంగా ప్రతి యూనిట్లో మీరు ఖచ్చితంగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్లో మీకు టెన్ టెన్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి మీకు ఒక సిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫైవ్ ఇంపార్టెంట్ టాపిక్సో మీకు తెలుస్తాయి కదా మీకు అర్థమవుతుంది అది ఫైవ్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్సో లేదంటే అన్ని టాపిక్స్ కూడా మీరు ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళారనుకోండి ఈజీగా మీరు యాజ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు రిప్రజెంట్ చేయొచ్చు ఎలాబరేట్ చేసుకొని నీట్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని అయితే ఎలాబొరేట్ చేయొచ్చు అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ సో టూ పేజెస్ రాయమన్నాను కాబట్టి ఏదైనా చిన్న ఫ్లో చార్ట్ కానీ డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్స్ కానీ బాక్సెస్ గీసి అండర్లైన్స్ చేసుకొని నీట్గా రిప్రజెంట్ చేస్తే మీరు లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీ ఫుల్ఫిల్ చేయగలరు కమింగ్ టు ద థర్డ్ పార్ట్ కే స్టడీ కే స్టడీ అంటే ఏంటి జనరైజర్గా మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్ సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ మన పర్సనల్గా మన స్కిల్స్ పెంచుకోవడానికి అలాగే మన ఎగ్జామ్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తున్నాం అనేది మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి కేస్ స్టడీ సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఆ వీడియోస్లో చూసి ప్రీవియస్ వీడియోస్ చూసి కింద డిస్క్రిప్షన్ పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నాను సో అక్కడి నుంచి మీరు తెలుసుకోండి కేస్ స్టడీ అనేది పర్టికులర్గా ఇలాగే ఉంటుందని చెప్పలేము సో అందుకోవసమే దానికి నేను ఏమీ పర్టికులర్గా చెప్పట్లేదు సో కేస్ స్టడీ అంటే ఏంటి చాలా రకాల కేసెస్ ఉంటాయి చాలా రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా రకాల అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కంపెనీస్ గురించి సిచ్యువేషన్స్ గురించి సొసైటీలో జరుగుతున్న వాటి గురించి లేకపోతే హ్యూ ఎంబీఏకి సంబంధించిన స్ట్రీమ్ గురించి చాలా అడగడం జరుగుతుంది సో దాని ప్రకారం మీకు కేస్ స్టడీ అయితే రావడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆ పారాగ్రాఫ్ చదివి వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాని ప్రకారం మీరు రియాక్ట్ అయ్యి మీరు ఆన్సర్ అయితే రాయాలి సో ఇది బేసిక్గా ఇది ఈ వీడియో వల్ల మీకు ఏం తెలిసిందంటే మీకు ఒక అవుట్లుక్ పేపర్ అవుట్లుక్ ఆదికవి కానివ్వండి ఆచార్య నాగార్జున కానివ్వండి ఈ యూనివర్సిటీస్ యొక్క పేపర్ అవుట్లుక్ ఒక టెంటేటివ్ పేపర్ అంటే రఫ్గా పేపర్ అయితే ఇలా ఉంటుంది సో మీరు ఇలా ప్రిపేర్ వెళ్ళాలి అని చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే కంపల్సరీ ఉపయోగపడుతుంది సో ఇలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యూనివర్సిటీస్లో చదువుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి సో షేర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీతో పాటు వాళ్ళు కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతారు సో ఫస్ట్ సెమిస్టర్లో చాలా మందికి తెలియకుండా ఎగ్జామ్ అటెండ్ అయిపోతారు సో తెలుసుకున్నాక ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ అయ్యాక వాళ్ళు టెన్షన్ పడిపోతారు అయ్యో ఇదా ప్యాటర్న్ నేను ఇప్పటివరకు తెలుసుకోలేదు ఫస్ట్ ఎగ్జామ్ అలా రాసాను ఇలా రాసానని సో అలా కాకుండా ఉండాలంటే ఈ ప్యాటర్న్ అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి పోనీ వీడియో షేర్ చేయకపోయినా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ప్యాటర్న్ ప్యా పేపర్ ప్యాటర్న్ ఇలా ఉంటుందని మీ ఫ్రెండ్స్కి అనేది తెలియచేయండి సో మీతో పాటు వాళ్ళు కూడా డెవలప్ అయ్యి ఎగ్జామ్ అనేది బాగా రాయడం జరుగుతుంది సో మన నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ చాలామంది అడిగారు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంటే ఏంటి అసలు ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ ఎలా రాయాలి సో ప్రాబ్లమెటిక్ కేస్ స్టడీ అంత కష్టమా థిరిటికల్ కేస్ స్టడీతో కంపేర్ చేస్తే ఇలా చాలా డౌట్స్ అయితే నాకు కింద లింక్ కామెంట్స్ చేశారు టెక్స్ట్ చేశారు నాకు చాలామంది ఇన్స్టాల్ అది సో దాని ప్రకారం మనం డిస్కస్ చేసుకుందాము సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము సో ఇక్కడతో ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నాను సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగేంటి కార్నర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి